नेल्लूरु जिला सीतारामपुर मंडल परिषत् कार्यालय आवरण में दलित क्रैस्तव महासभा जातीय अध्यक्षुडु भारत बचावो उद्यम सभ्युलु डॉक्टर कलिवेल एलेश कुमार मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాలు కాపాడుటలో తమకే పేటెంట్ రైట్ ఉందని చెప్పుకునే బీజేపీ నాయకులు రెజ్లర్లపై దుచ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు। భారత ప్రతిష్టను ప్రపంచ నలుమూలల చాటి చెప్పి ఎంతో శ్రమపడి అంతర్జాతీయ పదకాలు సాధించిన ఘనత రెజ్లర్లతన్నారు। అలాంటి రెజ్లర్లు నేడు ఢిల్లీ వీధులలో న్యాయం కోసం దీక్షలు చేసే స్థితికి రావడం దారుణంగా ఉందని చెప్పారు। సాధించిన అంతర్జాతీయ పదకాలను గంగానదిలో పడవేస్తామని చెప్పడం దేశ చరిత్రలో ప్రభుత్వంపై ఒక తిరుగుబాటుగా భావించాలన్నారు। ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ చరణ్పై 7 మంది మహిళా కుస్తీ యోధులు ఇచ్చిన లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు। భారత కుస్తీ యోధుల ఉద్యమానికి దళిత క్రైస్తవ మహాసభ భారత బచావో ఉద్యమం పూర్తి మద్దతు నిస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో భారత బచావో సభ్యులు పివి రమణయ్య, నేలటూరి జాష్వా, నేలటూరి అబ్రహం, దంతిక జైపాల్, బోయిన ఇన్నయ్యలు తదితరులు పాల్గొన్నారు। భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు సనాతన ధర్మానికి మాదే పేటెంట్ రైట్ అని చెప్పుకునే బీజేపీ నేడు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ మహిళా రెజలర్స్ మీద జరిగిన లైంగిక దాడిని ఖండించకపోవటం, దాడికి పాల్పడ్డ బీజేపీ ఎంపీ పైన చర్యలు తీసుకోకపోవటం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం। భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచం నలుమూలల చాటుతూ భారతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఈ దేశానికి ప్రపంచ స్థాయి మెడల్స్ తీసుకొచ్చిన రెజలర్స్, ముఖ్యంగా మహిళా రెజలర్స్ మరి ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు। వాళ్ళ పతకాలని గంగా నదిలో పడేస్తాం అంటున్నారు। వాళ్ళపై లైంగిక వేధింపులు జరిపిన వారిపైన చర్య తీసుకోవాలనుకుంటున్నా చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు। బ్రిజ్భూషణ్ చరణ్ను వెంటనే అరెస్టు చేయమని చెప్తున్నారు। మరి మహిళా సాధికారత గురించి మాట్లాడతారు, మహిళా ప్రాధాన్యత గురించి మాట్లాడతారు, మరి మహిళలు ఇచ్చిన అంటే దాదాపు 7 మంది రెజలర్స్ ఇచ్చిన కేసును బుట్ట దాఖలు చేసి ఈ రోజు కూడా నమోదు చేయలేదు। అందులో ఒక మహిళ మైనర్ ఉండటం బాధాకరం। మరి సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ యొక్క ఫెడరేషన్ అధ్యక్షుని మీద చర్యలు తీసుకోకపోవటం ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అవుతుంది। ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతూ కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రతి అంశంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అణగదొక్కుతూ ఈ దేశానికి ఖ్యాతిని తెచ్చిన రెజలర్స్కు సపోర్ట్ చేయకపోవటం దురదృష్టకరం। వెంటనే ఆ బ్రిజ్భూషణ్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి వారి ఉద్యమానికి అపహాస్యం చేయటమే అవుతుంది। ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుతూ కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రతి అంశంలోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అణగదొక్కుతూ ఈ దేశానికి ఖ్యాతిని తెచ్చిన రెజలర్స్కు సపోర్ట్ చేయకపోవటం దురదృష్టకరం। వెంటనే ఆ బ్రిజ్భూషణ్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి వారి ఉద్యమానికి న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రెజలర్స్ చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతుగా భారత బచావో మరియు దళిత క్రైస్తవ మహాసభ నుండి మేము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాము। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి